డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంలో దళారులను నమ్మొద్దన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అత్యంత పారదర్శకంగానే ఇండ్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇండ్లు నిర్మాణం కాలేదని వేముల చెప్పారు. హైదరాబాద్ బన్సీలాలపేట డివిజన్లోని బండమైసమ్మ నగర్లో 27 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించిన 310 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి తలసాని ప్రారంభించారు. లబ్దిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి స్థానిక నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ధైర్యం చేయలే ఇట్లా 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టియాలని. కేంద్ర ప్రభుత్వం ధైర్యం చేయలేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం చేయలేదు. ఒక్క రూపాయి కూడా మీతో ఖర్చు పెట్టకుండా మొత్తంకు మొత్తం ప్రభుత్వమే ఖర్చు పెట్టి మరి వాళ్ళ కట్టియడం అనేది మామూలు విషయం కాదు. ఇది చూసి దేశంలో అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఒక హౌసింగ్ శాఖ మంత్రిగా ఈ హైదరాబాద్ నగరంలో మరి గౌరవ మంత్రి కేటీఆర్ గారు చూపించిన శ్రద్ధ ఏవైతే ఇక్కడ హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇండ్లు కట్టియాలని చెప్పి కేటీఆర్ గారు టార్గెట్ పెట్టుకున్నారు. ఆ 1,00,000 ఇండ్లకు 1,00,000 ఇండ్లు మొదలు పెట్టినాం. ఒక 60,000 ఇండ్లు మరి కేటీఆర్ గారి వారి నేతృత్వంలో జీహెచ్ఎంసీ సురేష్ గారు మా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు మరి వాళ్ళ 60,000 ఇండ్లు పూర్తి దశకు వచ్చినాయి. 40,000 ఇండ్లు త్వరలోనే పూర్తవుతాయి. మామూలు విషయం కాదు. ఒక నగరంలో 1,00,000 ఇండ్లు 2 బెడ్రూమ్ల ఇండ్లు ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఖర్చు పెట్టకుండా మొత్తంగా ప్రభుత్వమే కట్టియడం, భూమితో సహా భూమి ఇండ్లు కట్టియడం మొత్తం కూడా గవర్నమెంటే కట్టియడం అనేది మామూలు విషయం కాదు. కేటీఆర్ గారు నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు కాబట్టే ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరిగింది తప్పిస్తే